తిరువనంతపురం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ ట్వంటీలో టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది టీమిండియా విధించిన రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను ఛేదించలేక ఆస్ట్రేలియా చెతగల పడింది ఒకనొక దశలో ఆస్ట్రేలియాకు గెలిచే ఛాన్సులు ఉన్నప్పటికీ టీమిండియా బౌలర్లు పుంజుకొని అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు దీంతో వరుసగా వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా భారీ ఓటమినే చవిచూసింది కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు తొలి వికెట్ కు ఏకంగా డెబ్బై ఏడు పరుగులు సాధించారు ఈ క్రమంలో పవర్ లో ఎస్ఎస్వి జైస్వాల్ ఆకాశ్ గా చెలరేగాడాడు కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో ఆశీస్ బౌర్లపై విరుచుకుబడి యాభై మూడు పరుగులు చేశాడు ఇక మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడు చివరి వరకు ఉండి నలభై మూడు బంతులు మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఐదు పరుగులు చేసి చివరిలో అవుట్ అయ్యాడు అయితే ఎస్ జైస్వాల్ అవుట్ కాగానే క్రీజు లోకి వచ్చిన ఈశాన్ కిషాన్ ముప్పై రెండు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల విధ్వంస ఇన్నింగ్స్ తో యాభై రెండు పరుగులు చేశాక అవుట్ అయ్యాక క్రీజు లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కీలకమైన పరుగులు చేశాడు అయితే చివరిలో రింకు సింగ్ మరోసారి ఆకాశ్ మెహద్దుగా చెలరేగా add it కేవలం తొమ్మిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో మూడు వందల నలభై నాలుగు స్టైక్ తో ముప్పై ఒక్క పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు అలాగే తెలుగు కురాడి తిలక్ వర్మ ఏడు పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు మొత్తంగా నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది దీంతో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది ఒకనొక దశలో యాభై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును టీమ్ డేవిడ్ మార్కో స్టోనిస్ ఎనభై ఒక్క పరుగుల పార్ట్నర్షిప్ తో మ్యాచ్ను గెలుపు దిశగా తీసుకెళ్లారు అయితే రవి బిష్ణయ్ టీమ్ డేవిడ్ వికెట్ ను తీసి మ్యాచ్ నే మలుపు దిప్పాడు ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా అయితే చివరిలో మ్యాచ్ వేడు ఇరవై మూడు బంతుల్లో నలభై రెండు పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు టీమిండియా బౌలర్ ప్రసిద్ధి కృష్ణకు మూడు రవి బిష్ణ్ కు మూడు అలాగే అక్షర్ పటేల్ ముఖేష్ కుమార్ అర్షదీప్ సింగ్ లకి తలా ఒక వికెట్ దక్కింది మొత్తంగా ఈ ఐదు టీ ట్వంటీల సిరీస్ లో వరుసగా రెండో విజయం సాధించిన భారత్ రెండు సున్నా ఆధిక్యంలో నిలిచింది